హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహతో సరదాగా. కార్తీక మాసం అయిపోయిందండి, ఇవాళ లాస్టే కదా. మీరు బాగా పూజలు చేసేసారా? మీరు పూజల్లో బిజీగా ఉంటే మేము ఇక్కడ థ్యాంక్స్ గివింగ్, సైబర్ మండే, బ్లాక్ ఫ్రైడే డీల్స్ అంటూ షాపింగ్తో బిజీ అయిపోయాం. లాస్ట్ ఇయర్ కరోనా వల్ల షాప్స్ లేనందుకు ఈ ఇయర్ షాప్ ముందర ఫుల్ క్రౌడ్ అండి. దీంతో పాటు ఆన్లైన్ అలవాటు అయిపోయింది కదా, సో ఆన్లైన్ సేల్స్. సో మా వీక్ అంతా దానికే గడిచిపోయింది. మరి మీ వీక్ ఎలా గడిచింది? ఒకవేళ మీరు యుఎస్లో ఉంటే ఏం షాప్ చేశారు, ఎలా మీ థ్యాంక్స్ గివింగ్ గడిచింది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. మరి ఇవాళ వీడియోలో క్లిఫ్ ఫిలిక్స్ పార్ట్ 2 చూడబోతున్నాము. ఒకవేళ మీరు పార్ట్ 1 ఇంకా చూడలేదా, అయితే ఇక్కడ లింక్ షేర్ చేస్తున్నాను, తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈ పార్ట్ 2లో ఈ ప్యూబ్లియన్స్ గురించి ఇంకా చాలా విశేషాలు, వాళ్ళు ఎలాంటి వస్తువులు యూజ్ చేసేవారు, ఇలాంటివన్నీ చాలా చూపించబోతున్నాను. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ చెక్ అవుట్ ద వీడియో. ఇక ఈ హౌస్ కన్స్ట్రక్షన్స్ పార్ట్ చూశాక మ్యూజియం అని ఎంట్రన్స్ బోర్డు పెట్టారు, దానిలో నుంచి లోపలికి ఎంటర్ అయ్యాం. మ్యూజియంలోకి మస్ట్ అండ్ షుడ్ మాస్క్ వేసుకోవాలని రూల్ అండి. సో మేమందరం మాస్క్ వేసుకొని వెళ్ళాము. ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ నేచర్లో దూరంగా కొండలు, అక్కడ పచ్చదనం, పైన ప్రశాంతంగా ఆ తెల్లటి మేఘాలు వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నట్లు చాలా బాగుంది. ఇక లెఫ్ట్ సైడ్ ఏన్షియంట్ పీపుల్, అనిమల్స్, వాళ్ళకి సంబంధించిన పిక్చర్స్ వాల్కి ఫిట్ చేశారు. ఇక దాని పక్కనే మెసోటాప్ స్ట్రక్చర్ అని పెట్టారు. రూఫ్స్ చూడండి దీంట్లో ఎలా ఉందో. అలాగే మనం పూర్వకాలంలో గ్రైండింగ్కి స్టోన్ యూస్ చేసేవాళ్ళం కదా, అలా ఇక్కడ చిన్న చిన్న గుంతలు ఉండి రుబ్బడానికి చిన్న రాయి కూడా పెట్టారు. మనం క్లిఫ్ డ్వెల్లింగ్ హౌసెస్ చూసాం కదా, ఎలా రెడ్ కలర్లో ఉందో అలాగే ఇక్కడ ఉన్న మ్యూజియం అండ్ సోవెనీర్ షాప్ కూడా రెడ్ కలర్ రాక్స్ లాగా కాంబినేషన్లో కన్స్ట్రక్ట్ చేశారు. అలా చూస్తూ ఆ లుక్ అండ్ ఫీల్ చాలా బాగా అనిపించింది. ఇంకా వాక్ చేసుకుంటూ ఇక్కడ రైట్ సైడ్లో వెళ్తే మనం డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్ మ్యూజియం అండ్ సోవెనీర్ షాప్లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఇంకా మధ్యలో సిట్టింగ్ చైర్ ఉంది, దాని పక్కనే పూలకుండ ఉంది, దాంట్లో ఫ్లవర్స్ అయితే చాలా ప్లెజెంట్గా కలర్ఫుల్గా ఉన్నాయండి. ఇక్కడ చిన్న గూడ్లా ఉంది కదా, ఇది అప్పట్లో కుకింగ్కి యూస్ చేసే ఓవెన్లా వాడేవారంట. ఇంక ఇవన్నీ చూసేసి కిందకు వచ్చేసాము. ఇప్పుడు ఇంకా మ్యూజియం లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇలా లోపల ఎంటర్ అవ్వగానే వాల్స్ మీద కూడా అందమైన ఏన్షియంట్ పిక్చర్స్ వేశారు. ఇంకా అప్పట్లో బాస్కెట్ మేకర్ 3 అనే వాళ్ళ కాలంలో ఇలా బుట్టంతో చేసే వస్తువులను ఎక్కువగా వాడేవాళ్ళంట. దాని తర్వాత ప్యూబ్లో 1 పీరియడ్లో కుండలు తయారు చేసే పని బాగా అభివృద్ధి చెంది, అప్పటి నుంచి ఇలా రకరకాల ఆకారాలతో మంచి ఫినిషింగ్స్తో చాలా డెకరేషన్స్ చేస్తూ కుండలు చేసేవాళ్ళంట. ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి కదా చూడండి, చాలా వెరైటీస్ ఆఫ్ పాటరీ. అలాగే ఈ దాని పక్కనే వీడియో రికార్డింగ్ పెట్టారు. సో అప్పట్లో వాళ్ళు కుండలు ఎలా చేసేవాళ్ళు అనే దాన్ని చిన్న వీడియో రూపంలో కూడా చూపించారు. ఈ ప్యూబ్లో జనాలు వినే ఫ్లూట్ మ్యూజిక్ గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. ఇంకా వాళ్ళ బుర్రెలు, తర్వాత వాళ్ళ పిల్లల కోసం వాడే బేబీ క్రాడెల్ బోట్స్ ఎలా ఉండేవి, అవన్నీ కూడా ఇక్కడ శాంపిల్స్ పెట్టారు. ఇవి ప్యూబ్లో క్రాఫ్ట్స్ గురించి చూపించారు. వీళ్ళు యూకా అనే ప్లాంట్తో ఈ ఐటమ్స్ అన్ని చేసేవాళ్ళంట. ఈ యూకా అనే ప్లాంట్ దాని పల్ప్ ఉంటుంది కదా, తలకు రాసుకుంటే జుట్టు స్ట్రాంగ్గా, మరియు ఒకవేళ బట్టతల వచ్చే వాళ్ళకుంటే ఆ బట్టతల రాకుండా స్టాప్ చేస్తుందని వీళ్ళ నమ్మకం. ఇంకా ఈ యూకా ప్లాంట్ ఆకులు స్ట్రాంగ్గా ఉండడం వల్ల వాటిని ఫైబర్స్గా యూస్ చేసి దుప్పట్లు, చెప్పులు, తాళ్ళు ఇవన్నీ తయారు చేసేవాళ్ళంట. వీటితో వెచ్చటి బ్లాంకెట్స్ చేసి వాళ్ళు చలికి వాడుకునేవాళ్ళంట. ఇంకా వీటికి ఒక చివర షార్ప్గా చేసి దాన్ని పెయిన్ బ్రష్గా యూస్ చేసేవాళ్ళంట అండి. ఈ కుండలకి డెకరేషన్ చేస్తారు కదా వాటి కోసం. ఇలా ఈ యూకా ప్లాంట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంట. ఇక ఈ ప్యూబ్ల వారు వేటకు వాడే ఆయుధాలు, విల్లు, ధనస్సు, ఇంకా ఇలాంటి వెదర్తో చేసినవన్నీ ఇక్కడ పెట్టారు. అలాగే ఈ బాణాలు ఉంటాయి కదా, వాటికి ఒక ఎండ్లో షార్ప్గా కూడా చేసి దాన్ని గురి చూసి వాడేవారంట. ఇక ఈ ప్యూబ్లో వాళ్ళు బాస్కెట్ మేకర్ 2 and 3 పీరియడ్స్లో వాళ్ళు ఇలా పిట్ హౌసెస్ ఎలా నిర్మించుకునేవారని ఒక చిన్న శాంపుల్ లాగా పెట్టారు. వాటి గురించి పిక్చర్స్ కూడా ఇక్కడ చూపించారు. ఇలా ఫస్ట్ పిట్ తవ్వుకునే వాళ్ళంట, తర్వాత దారికి 4 పక్కల కట్టెలు వాళ్ళకి ఏవి దొరుకుతాయో ఆ కట్టెలు ఇలా పెట్టేసి దాన్ని ఒక సైడ్ నుంచి కవర్ చేసుకుంటూ వచ్చేవారంట గడ్డితో. దాని తర్వాత
పైన ఇలా మట్టితో మొత్తం కప్పేసేవాళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న ఓపెనింగ్, ఇది మన మన డోర్లో ఎలానో అలా వాళ్ళ డోర్లో వాడేవాళ్ళంట. ఇలా ఫైనల్గా వాటికి సంబంధించిన పిక్చర్స్ అన్ని కూడా ఓల్డ్ పిక్చర్స్ ఇక్కడ పేస్ట్ చేశారు. ప్యూప్లో వాళ్ళు చేసే హంటింగ్ ట్రైనింగ్, తర్వాత వాళ్ళు ఎలాంటి గేమ్స్ ఆడతారో అవన్నీ ఇక్కడ చూపించారు. ఇలా తాడ్లతో వాళ్ళు లూప్స్ లాగా చేసి మనం ఎలా టైర్స్తో ఆడేవాళ్ళం చిన్నప్పుడు అలా అనుకోండి, అలా ఈ లూప్స్తో వాళ్ళు ఆడుకునేవారు. ఇంకా స్టోన్ గేమ్స్ కూడా ఆడేవారట. ఈ ప్యూబ్లో వాళ్ళు హంటింగ్ ఎలా చేసేవారు, తర్వాత మంటలు ఎలా వెలిగించుకునేవారు, ఇలాంటి వివరాలన్నీ ఇక్కడ చూపించారు మనకి. ఇక మనందరికీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటండి, కుకింగ్. సో కుకింగ్కి వాడిన వివిధ వస్తువులు ఇక్కడ పెట్టారు. వాళ్ళు యూజ్ చేసిన పాటరీ వెజల్స్ మరియు ఏ పీరియడ్లో, అంటే బాస్కెట్ మేకర్ పీరియడ్ 1, 2, 3 అనేవాళ్ళు ప్యూబ్లో పీరియడ్ కంటే ముందు ఆ పీరియడ్స్లో ఎలాంటివి వాడేవారు అన్నీ ఇక్కడ పెట్టారు. వాళ్ళు వేసుకునే జ్యువెలరీ శాంపిల్స్ కూడా ఇక్కడ పెట్టారు చూడండి. ఇక ఇక్కడ చూడండి టర్కీ ఫెదర్స్ కూడా పెట్టారు. వీటిని యూకో ఫైబర్స్ని ట్విస్ట్ చేసి దుప్పట్లు తయారు చేయడంలో ఉపయోగించేవారంట. ఇంకోటి తెలుసా, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్వకాల్లో ఒక దుప్పటి అప్పటి కాలంది బయటపడింది, దాన్ని 11,500 టర్కీ ఫెదర్స్తో చేశారంటండి. ఇక్కడ ఏన్షియంట్ ప్యూబ్లన్స్ ఫార్మింగ్ గురించి పెట్టారు. వాళ్ళు వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడేవారంటండి. ముఖ్యంగా బీన్స్, మొక్కజొన్నలు, సొరకాయ ఎక్కువ పండించేవారంట. అందుకే ఈ మూడు పంటల్ని వాళ్ళు 3 సిస్టర్స్ అని పిలిచేవారంట. ఇంక ఇవన్నీ మెసర్టాప్స్ మీద పండించేవాళ్ళంట. ఈ మెసర్టాప్ అంటే కొండ మీద ఫ్లాట్గా ఉండి ఈ సైడ్ ఆ సైడ్ కొంచెం జారుడుగా ఉండే ప్లేస్ అంట. దాని మీద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళంట. వీళ్ళు డ్రై ఫార్మింగ్ ఎక్కువ ప్రిఫర్ చేసేవారంట, ఎందుకంటే వీళ్ళ క్లైమేట్లో కొంచెం వర్షాలు అవన్నీ చాలా తక్కువ అంట. వీరు చాలా వాటర్ ప్రిజర్వ్ టెక్నిక్స్ యూజ్ చేసి పంటలు పండించుకునే వాళ్ళంట. ఇక మ్యూజియంలో ఇవన్నీ చూశాక సౌనీర్ షాప్లోకి వెళ్తున్నాము. ఈ ఎంట్రన్స్లో చూడండి బొమ్మ ఏన్షియంట్ పీపుల్కి గుర్తుగా అలా పెట్టారు, బాగనిపించింది. షాప్ కూడా చాలా పెద్దదండి. ఇంకా లోపలికి వెళ్ళి ఇక్కడ చాలా ఉన్నాయి, బట్ నేను మీకు కొంచెం పాటే చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా జంతువుల బొమ్మలు, ఇవన్నీ పాత పాడుపడిపోయి వాడకుండా ఉన్న ఇనుముతో ఉంటుంది చూడండి. ఆ ఇనుముతో చేసిన వస్తువులు చూడగానే చాలా కొత్తగా కళాత్మకంగా అనిపించాయి ఇవన్నీ. దీని లోపల నుండి ఈ కేవ్ మ్యూజియం అనే ప్లేస్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడైతే హిస్టారిక్ డీటెయిల్స్, తర్వాత వాళ్ళ పిక్చర్స్ అన్నీ చూపించారు. తర్వాత వాళ్ళు వాడే వివిధ వస్తువులు కూడా ఇక్కడ పెట్టారు. ఈ ప్లేస్ ఓనర్ హిస్టరీతో పాటు ఆ పాతకాలపు ఎన్నో విషయాలు, విశేషాలు, వివరాలు అన్నీ డీటెయిల్గా మెన్షన్ చేశారు. ఏన్షియంట్ ట్రైబ్స్ గురించి, వాళ్ళు ఏ ప్లేసెస్లో ఉండేవారు, ఇలాంటి చాలా డీటెయిల్స్ ఒక చార్ట్ ఫామ్లో ఇక్కడ పెట్టారండి. ఇలా ఇక్కడ చూస్తుంటే చూసే అన్ని వస్తువులు, వాటి గురించి తెలుసుకునేంత ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇంక ఇవన్నీ చూసేసి పై ఫ్లోర్కి వెళ్ళాము. పైన ఒక సైడ్ అంతా వాళ్ళ ఫొటోస్ పెట్టారు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, వాళ్ళు ఎలా ఉంటారు అనే దానికి. ఇంకొక సైడ్ హౌస్లో అప్పట్లో వాళ్ళు ఎలాంటి వస్తువులు వాడేవాళ్ళు, వాళ్ళు ధాన్యాలు ఎలా నూరుకునేవాళ్ళు, ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ పెట్టారు. వీటిని టిపిడ్ బిల్డింగ్స్ అంటారండి. ఇవి దాదాపు 10,000 సంవత్సరాల క్రితం నిర్మించే గుడిసెలంట. ఆ కాలంలో ఒక చోటు నుండి ఇంకో చోటి ప్రయాణం చేసే ట్రైబ్స్ ఇలాంటివి నిర్మించుకునేవారు. వీటిని స్త్రీలు దాదాపు 30 నిమిషాల్లో నిర్మించేసేవారట. చలికాలంలో గుడిసె లోపల మధ్యలో అగ్గి వేసుకునేవారు, దాన్ని పొగ పైన నుంచి రంధ్రం ఉంది కదా దాని ద్వారా బయటకు వెళ్ళిపోయేదంట. మరి ఎండాకాలంలో ఈ గుడిసెను వెడల్పుగా చేసి పైన కొంచెం పెద్దగా ఓపెనింగ్ పెట్టేవారంట. ఇవన్నీ తెలుసుకుంటే చాలా కొత్తగా ఉంది కదా. అదండి ఈ చిన్న ప్లేస్లో ఇన్ని విశేషాలు, ఇన్ని హిస్టారిక్ డీటెయిల్స్ ఉన్నాయి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? మరి ఆలస్యం ఎందుకు? తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్, వాటి డీటెయిల్స్ అన్నీ మీకు రావాలి అంటే అక్కడ బెల్ ఐకాన్ ఉంది కదా దాన్ని గట్టిగా కొట్టేసేయండి. అక్కడ ఆల్ అని ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేసేయండి. సో దట్ నేను పోస్ట్ చేయగానే మీకు వీడియో నోటిఫికేషన్ ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంటే బై బై.